ప్రీవియస్ క్లాస్లో మనం గాస్ సీడెల్ మెథడ్ వర్కింగ్ మెథడ్ చెప్పుకుని ఒక ప్రాబ్లం చేస్తాం. అదే వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ దానికి సంబంధించిన ప్రాబ్లం ఒకటి సాల్వ్ ది ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ బై గాస్ సీడెల్ మెథడ్. గాస్ సీడెల్ మెథడ్ యూజ్ చేసి మనకి ఇచ్చిన సిస్టమ్ సాల్వ్ చేయమన్నాడు. అక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయంటే 8x1 - 3x2 + 2x3 = 20, అలాగే నెక్స్ట్ 4x1 + 11x2 - x3 = 33, అలాగే 6x1 + 3x2 + 12x3 = 36. ఇక్కడ మనకి ఇచ్చిన సిస్టమ్ని గాస్ సీడెల్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయమన్నాడు. మనకున్న ఈక్వేషన్స్ ఏంటంటే 8x1 - 3x2 + 2x3 = 20, అలాగే 4x1 + 11x2 - x3 = 33, అలాగే 6x1 + 3x2 + 12x3 = 36. ఇప్పుడు మనకి ఇది డైగోనలీ డామినేటర్ కాదో చూద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే ఈ 3 2తో కంపేర్ చేస్తే 8 ఎక్కువ. నెక్స్ట్ ఈక్వేషన్లో 4 - 1తో పోలిస్తే 11 పెద్దది. అలాగే లాస్ట్ ఈక్వేషన్ 6 3తో కంపేర్ చేస్తే 12 పెద్దది. కాబట్టి ఇచ్చిన సిస్టమ్ ఏంటంటే డైగోనలీ డామినేట్ సిస్టమ్. వీ కెన్ అబ్జర్వ్ దట్ given system is diagonally dominant system. ఎప్పుడైతే ఇచ్చిన సిస్టమ్ డయాగోనల్ డామినెంట్ సిస్టమ్ అవుతుందో వీటిని మనం x1 - x3 కింద కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది చూడండి, x1 = 8x1 కదా, x1 = 1/8, 20 - 3x2 పంపించండి +3x2, 2x3 పక్క వస్తే -2x3, అది x1 వచ్చి, అలాగే x2 = 11x2 కదా, 1/11, 33, -x3 పక్క వస్తే +x3 -4x1, అలాగే x3 = 1/12, 36 -6x1 - 3x2. ఇందులో x1 వచ్చేటప్పటికి 1/8, 20 + 3x2 - 2x3, అలాగే x2 వచ్చేటప్పటికి 1/11, 33 + x3 - 4x1, అలాగే x3 వచ్చేటప్పటికి 1/12, 36 - 6x1 - 3x2. ఇది x1, x2, x3. ఇప్పుడు మనకి జనరల్గా జాకోబీ మెథడ్ అయితే ఏం చేసేవాళ్ళు, వీటన్నిటి ప్లేస్ అని ఫస్ట్ ఇటరేషన్ 0 వేసేవాళ్ళు. ఇక్కడ గాస్ సీడెల్ మెథడ్ కాబట్టి ఏం చేస్తారంటే ఇటరేషన్ 1లో x2 బదులు 0, x3 ప్లేస్ 0 తీసుకోండి. ఇటరేషన్ 1 ఇప్పుడు ఇందులో పుట్ x2 = 0, x3 = 0, ఇట్లకి ఈక్వేషన్ నెంబర్స్ ఇచ్చుకొచ్చి మీరు కావాలంటే 1 2 3. అప్పుడు ఈక్వేషన్ 1లో x2 + 0 ను x3 + 0 ఇవ్వండి. వేస్తే x1 = ఎంత అవుతుంది, ఇది ఫస్ట్ ఇటరేషన్ కాబట్టి x1 = 1/8, 20 అంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత వస్తుంది అంటే ఇది 2.5. ఇప్పుడు నెక్స్ట్ x2కి ఫస్ట్ ఇటరేషన్ చేద్దాం. x2కి ఫస్ట్ ఇటరేషన్ = 1/11, 33. x3 ఇంకా మనం చేయలేదు కదా, x1కే చేస్తాం. కాబట్టి x3 + 0 -4 × x1 అంటే 2.5, దట్ = 1/11, 33. 4 × 2.5 అంటే ఎంత అవుతుంది, 1 అవుతుంది. దట్ = 32/11. 32/11 అంటే మనకి 2.1 వస్తుంది. నెక్స్ట్ x3కి ఫస్ట్ ఇటరేషన్ చేద్దాం. x3కి ఫస్ట్ ఇటరేషన్ = 1/12, 36 -6 × x1కి ఫస్ట్ ఇటరేషన్ వచ్చిన ఆన్సర్ ఎంత, 2.5 -3 × x2కి వచ్చిన ఇటరేషన్ వాల్యూ 2.1. దట్ = 1/12, 36 -15 - 6.3. అప్పుడు x3కి ఫస్ట్ ఇటరేషన్ ఎంతో చూడండి, x3కి ఫస్ట్ ఇటరేషన్ వాల్యూ 1.2 వస్తుంది.
x1 కి ఫస్ట్ రిగ్రెషన్ వాల్యూ 2.5, x2 కి ఫస్ట్ రిగ్రెషన్ వాల్యూ 2.1, x3 కి ఫస్ట్ రిగ్రెషన్ వాల్యూ 1.2. ఇప్పుడు ఇటరేషన్ 2. ఇటరేషన్ 2 వచ్చేటప్పటికి x1 కి సెకండ్ ఇటరేషన్ చూద్దాం. x1 కి సెకండ్ ఇటరేషన్ ఈక్వల్ టు 1/8 20 ప్లస్ 3 ఇంటూ x2 కి వచ్చిన ఇటరేషన్ వాల్యూ ఎంత? 2.1 మైనస్ 2 ఇంటూ x3 కి వచ్చిన ఇటరేషన్ వాల్యూ 1.2. దీన్ని సింప్లిఫై చేస్తే 2.988 వస్తుంది. అలాగే నెక్స్ట్ x1 కి అయిపోయింది కదా, ఈసారి x2 కి సెకండ్ ఇటరేషన్ వాల్యూ దాని ఈక్వల్ టు 1/11 33 ప్లస్ x3 కి ముందు స్టెప్ లో వచ్చిన ఆన్సర్ ఏముంది? 1.2 మైనస్ 4 ఇంటూ x1 కి స్టెప్ లో ఆన్సర్ వచ్చింది కదా 2.988. దీన్ని సింప్లిఫై చేయండి, చేస్తే x2 కి వచ్చిన సెకండ్ ఇటరేషన్ వాల్యూ 2.023. అలాగే x1 ఎక్స్ట్రా ఉన్నాయి కదా, x3 కి వచ్చే సెకండ్ ఇటరేషన్ వాల్యూ చూడండి 1/36 మైనస్ 6 ఇంటూ x1 కి ఫస్ట్ ఇటరేషన్ వాల్యూ వచ్చింది కదా 2.988. అలాగే నెక్స్ట్ మైనస్ 3 ఇంటూ x2 కి ఇక్కడ వచ్చిన ఆన్సర్ 2.023. దీన్ని సింప్లిఫై చేయండి, సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సర్ 1.000. ఇవి మీరు నేను వేసిన వాల్యూస్ మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. నేను ఇక్కడ వేస్తున్నది మీరు డైరెక్ట్గా నోట్ చేసుకోవద్దు, ఎందుకంటే ఒకవేళ టెక్స్ట్ బుక్ లో వాల్యూ ఎగ్జాక్ట్గా కరెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు. కాబట్టి ఒకసారి మీరు చెక్ చేయండి. ఇక్కడ మనకి ఫస్ట్ డైవర్జెంట్ డామినేటర్ కదా, చూసుకోండి, సిస్టమ్ని కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఈక్వేషన్ మాత్రం 0 తీసుకోండి, ఆ తర్వాత దాంట్లో 0 ముందు స్టెప్లో వచ్చిన ఆన్సర్, తర్వాత కూడా మళ్ళీ ముందు స్టెప్లో వచ్చిన ఆన్సర్లో అలా కంటిన్యూ చేసుకుంటూ వస్తారు. ఇటరేషన్ 1 అయిన తర్వాత ఇటరేషన్ 2 చూడండి. ఇప్పుడు ఇందులో ఇక్కడ మనకి 2.5 వస్తుంది, 2.9 వచ్చింది. నెక్స్ట్ 2.1కి 2 వచ్చింది, ఇక్కడ 1.2కి 1 వచ్చింది. ఇంకా కొంచెం డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇంకా కంటిన్యూ చేద్దాం, అంతవరకు నోట్ చేసుకోండి. ఇక్కడ x3 కి థర్డ్ ఇటరేషన్ వచ్చిన ఆన్సర్ 1 ఇది. లాస్ట్ లో x3 కి సెకండ్ ఇటరేషన్ వచ్చిన ఆన్సర్ 1. ఇప్పుడు నెక్స్ట్ ఇటరేషన్ 3. ఇటరేషన్ 3 చూస్తే ఏమవుతుంది చూడండి, ఈక్వేషన్ నేను మార్చుకోవట్లేదు అందుకని ఉంచేస్తాను. ఇటరేషన్ 1 అయింది, నెక్స్ట్ ఇటరేషన్ 2 అయింది, ఇప్పుడు ఇటరేషన్ 3. ఇటరేషన్ 3లో x1 కి థర్డ్ వాల్యూ ఎంత అవుతుంది చూడండి, 1/8 20 ప్లస్ 3 ఇంటూ x2 కి ముందు స్టెప్ లో వచ్చిన ఆన్సర్ 2.023 మైనస్ 2 ఇంటూ x3 కి ముందు స్టెప్ లో వచ్చిన ఆన్సర్ 1, దట్ ఈక్వల్ టు 1/8. ఇది మొత్తం ఇక్కడ డైరెక్ట్ డివైడ్ చేసిన వాల్యూ వేసేస్తున్నాను నేను. x1 కి థర్డ్ ఇటరేషన్ లో వచ్చిన వాల్యూ 3.00 వస్తుంది, 3.0086. అలాగే నెక్స్ట్ x1 కి థర్డ్ ఇటరేషన్ లాగే x2 కి థర్డ్ ఇటరేషన్ చూడండి ఎంత అవుతుందంటే 1/11 33 ప్లస్ x3 కి వచ్చిన ఆన్సర్ 1 మైనస్ 4 ఇంటూ ఇక్కడ x1 కి వచ్చిన ఆన్సర్ ముందు స్టెప్ లో వచ్చింది కదా 3.0086. దీన్ని సింప్లిఫై చేస్తే x2 కి థర్డ్ ఇటరేషన్ వచ్చి 1.9969. అలాగే x2 కి x3 కి థర్డ్ ఇటరేషన్ వచ్చి 1/36 మైనస్ 6 ఇంటూ x1 కి వచ్చిన ఆన్సర్ 3.0086 మైనస్ 3 ఇంటూ 1.9969. దీనికి వచ్చే ఆన్సర్ మనకి 0.9965 వస్తుంది, 0.9965. నెక్స్ట్ ఇటరేషన్స్ కి వచ్చే ఆన్సర్స్ ఎలా ఉన్నాయంటే, ఫోర్త్ ఇటరేషన్ కి 2.999, 1.999, 1.000. అలాగే నెక్స్ట్ కూడా 2.999, 2, 1. ఇక్కడ మనకి ఇటరేషన్ 3 కి ఇది, నెక్స్ట్ ఇటరేషన్ 4 వచ్చేటప్పటికి ఏమవుతుందంటే
మనకి ఏమవుతుంది x1 పవర్ 4 ఈక్వల్ టు 1 బై 8 20 ప్లస్ 3 ఇంటు x2 కి ముందు స్టెప్ లో వచ్చిన ఆన్సర్ ఏమవుతుంది చూడండి 1.9969 ఉంది మైనస్ 2 ఇంటు x3 కి ముందు స్టెప్ లో వచ్చిన ఆన్సర్ 0.9965 దీన్ని సింప్లిఫై చేయండి x1 కి ఫోర్త్ ఇటరేషన్ వాల్యూ మనకి సింప్లిఫై చేస్తే 2.999 అలాగే x2 కి ఫోర్త్ ఇటరేషన్ చూడండి చూస్తే 1/11 33 ప్లస్ x3 కదా x3 కి ముందు స్టెప్ లో వచ్చిన ఆన్సర్ వస్తుంది 0.9965 మైనస్ 4 ఇంటూ x1 అంటే ఈ స్టెప్ లో ఆన్సర్ వచ్చింది కదా 2.999 దీన్ని సింప్లిఫై చేస్తే 1.999 వస్తుంది అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి x3 కి ఫోర్త్ ఇటరేషన్ దాని ఈక్వల్ టు 1/12 36 మైనస్ 6 ఇంటూ x1 వాల్యూ 2.999 మైనస్ 3 ఇంటూ x2 కి వచ్చేది 1.999 దీన్ని సింప్లిఫై చేస్తే 1 వస్తుంది ఇక్కడ కూడా మీకు ఇది 3 వచ్చింది 2.99 వచ్చింది 1.99 0.99 1 కాబట్టి అప్రాక్సిమేట్ రాసుకోవచ్చు కావాలంటే మీరు 2.99 అయినా 3 అయినా ఒకటే కదా 1.99 అయినా 2 అన్నా ఒకటే 0.99 అన్నా 1 అన్నా ఒకటే కాబట్టి ఆన్సర్ వచ్చి 3 2 1 రాసిన పర్వాలేదు అయితే ఇంకో స్టెప్ చేద్దాం ఇంకా దగ్గరికి వస్తాము ఇటరేషన్ 4 వరకు అయింది కదా ఇటరేషన్ చేస్తే 5 ఇటరేషన్స్ అవుతాయి అప్పుడు సేమ్ వచ్చే వరకు ఇంకా దగ్గర వాల్యూస్ వస్తాయేమో చూసి అప్పుడు రాద్దాం నోట్ చేసుకోండి దీని ఆన్సర్ వచ్చి 0.9965 ఇది 0.9965 థర్డ్ది ఈ థర్డ్ దాని ఆన్సర్ 0.9965 ఒకవేళ మీకు నోట్ చేసుకోవడానికి కనిపించకపోతే మీరు చేసుకుంటే ఇబ్బంది లేదు ఒకవేళ నోట్ చేసుకున్న టైప్ అయితే కనుక ఇది లాస్ట్లో 0.9965 0.9965 వేసి నోట్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా ఫిఫ్త్ ఇటరేషన్ ఇటరేషన్ 5 ఇటరేషన్ 5 వచ్చి x1 పవర్ 5 ఈక్వల్ టు 1/8 20 ప్లస్ 3 ఇంటూ x2 ప్లస్ మనకి ముందు స్టెప్ లో వచ్చిన ఆన్సర్ ఎంత ఉందో చూడండి 1.399 మైనస్ 2 ఇంటూ ఎక్స్ త్రీ ప్లస్ ఉన్న ఆన్సర్ 1 అప్పుడు మీరు దీన్ని సింప్లిఫై చేస్తే 2.999 వస్తుంది అలాగే నెక్స్ట్ ఎక్స్ టూకి ఫిఫ్త్ ఇటరేషన్ చూస్తే ఎంత ఉందంటే 1/11 33 ప్లస్ ఎక్స్ త్రీకి ముందు స్టెప్లో ట్రాన్స్ ఇందులో ఇంకా అవ్వలేదు కదా మనకి 1 మైనస్ 4 ఇంటూ ఎక్స్ వన్కి ఇక్కడ వచ్చిన ఆన్సర్ 2.999 అప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి చేస్తే ఎక్స్ టూకి ఫిఫ్త్ ఇటరేషన్లో వచ్చే ఆన్సర్ ఎంత వస్తుందంటే 2 వస్తుంది అలాగే ఎక్స్ త్రీకి ఫిఫ్త్ ఇటరేషన్కి వచ్చేటప్పటికి మనకి ఎంత అవుతుందంటే 1/12 36 మైనస్ 6 ఇంటూ ఎక్స్ వన్కి వచ్చిన ఇటరేషన్ వాల్యూ 2.999 మైనస్ 3 ఇంటూ ఎక్స్ టూకి వచ్చిన ఆన్సర్ 2 ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి చేస్తే 1 వస్తుంది కాబట్టి 2.999 అంటే 3 1.000 అంటే 1 కాబట్టి ఇక్కడ మనకి ముందు స్టెప్ దీన్ని కంపేర్ చేస్తే 2.999 వచ్చింది 1.999 అంటే 2 లాస్ట్ కనుక 1 ముందు ఇటరేషన్స్తో పోలిస్తే ఈ 4 5 బాగా దగ్గరికి వచ్చాయి కదా కాబట్టి లాస్ట్లో మీరు రాసే ఎన్హాన్స్ ది అప్రాక్సిమేట్ సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ సిస్టమ్ ఈస్ ఎక్స్ వన్ ఈక్వల్ టు 3 ఎక్స్ టూ ఈక్వల్ టు 2 ఎక్స్ త్రీ ఈక్వల్ టు 1 వీటిని ఈ క్వశ్చన్ యూస్ చేసుకుని ఆ సొల్యూషన్ రాసేయండి ఎక్స్ వన్కి వచ్చే సొల్యూషన్ 3 ఎక్స్ టూకి వచ్చి 2 ఎక్స్ త్రీకి వచ్చి 1 హెన్స్ ది సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ సిస్టమ్ అని చెప్పి రాసుకోండి ఇవి మీరు మాత్రం కంపల్సరీగా కాలిక్యులేటర్ యూస్ చేసి చేయండి నోట్ చేసుకోవద్దు ఇక్కడ మాకంటే కొంచెం చెప్పడానికి మాకు త్వరగా అవ్వాలి కాబట్టి ఆ వాల్యూస్ చూసేస్తాం మేము నేను కూడా కాలిక్యులేట్ చేసేసాను అనుకో గోల్డెన్ టైం పట్టేస్తుంది ఎవరికి వచ్చి ఒక లెక్క కూడా అవ్వదు అందుకని నేను మామూలుగా చేసిన వాల్యూ మీకు వస్తుందో లేదో చెక్ చేసుకుంటూ రాసుకోండి డైరెక్ట్గా నొక్కి ఎక్కించేయద్దు
నెక్స్ట్ సమ్ వచ్చి ఫాలోయింగ్ ఈక్వేషన్స్ బై గాస్ సీడెల్ మెథడ్. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటంటే x1 + 10x2 + x3 = 6, నెక్స్ట్ 10x1 + x2 + x3 = 6, నెక్స్ట్ x1 + x2 + 10x3 = 6. ఇక్కడ మనకు వచ్చే ఆన్సర్లు ఎలా వస్తాయంటే 0.6, 0.54, 0.486 అది ఫస్ట్ ఇటరేషన్. అలా నెక్స్ట్ వచ్చేటప్పటికి 0.497, 0.501, 0.499 అది ఒకటి. నెక్స్ట్ థర్డ్ వచ్చేటప్పటికి 0.499, 0.500, 0.500. ఇవి మనకి ఇక్కడ వచ్చిన ఆన్సర్లు. అంటే ఇది ఫస్ట్ ఇటరేషన్, ఇది సెకండ్ ఇటరేషన్, ఇది థర్డ్ ఇటరేషన్. సెకండ్ ఇటరేషన్ థర్డ్ ఇటరేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే 0.49, 0.49 వస్తుంది. 0.50, 0.50, మళ్ళీ 0.49, 0.5, అంటే ఆన్సర్ ఏమవుతుంది 0.5, 0.5, 0.5 అవుతుంది. అది మనకు రావాల్సిన ఆన్సర్. ముందు అసలు ఇచ్చిన సిస్టమ్ డయాగోనల్ డామినేటర్ కాదో చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మిడిల్ ఆఫ్ 10 ఎక్కువగా ఉంది కాబట్టి సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ ఫస్ట్ ఉన్న 10 ఎక్కువగా ఉంది కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్. ఇక్కడ లాస్ట్ టైం 10 ఎక్కువ ఉంది కాబట్టి థర్డ్ ఈక్వేషన్. కాబట్టి ఇచ్చిన సిస్టమ్ ఆర్డర్లో లేదు కాబట్టి ముందు రీఅరేంజ్ చేద్దాం. గివెన్ సిస్టమ్ ఇస్ 4-diagonally system, hence rearrange the system. అక్కడ మనకి ఇచ్చిన సిస్టమ్ డయాగోనల్ డామినేటర్ లేదు కాబట్టి ఇచ్చిన సిస్టమ్ రీఅరేంజ్ చేయండి. చేస్తే మనకి ఏమవుతుంది x1 + 10x2 + x3 = 6. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ముందు 10x1 ఉండాలి కదా, ఇక్కడ సెకండ్ ప్లేస్ లో ఉంది మాక్సిమం. అందుకని ఏం చేస్తారంటే ఈ ఈక్వేషన్ ఏం చేస్తారంటే ఆర్డర్లో రాస్తాం కదా ఫస్ట్ ఇది వస్తుంది. కాబట్టి 10x1 + x2 + x3 = 6. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏముంది x1 + 10x2 + x3 = 6. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి x1 + x2 + x3 = 6. ఇవి మనకి ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనకి x1 x2 x3 లాగా మార్చుకోండి. నౌ x1 ఎంత అవుతుంది 1/10, 6 - x2 - x3. అలాగే x2 ఎంత అవుతుంది 1/10, 6 - x3 - x1. అలాగే x3 వచ్చేటప్పటికి ఎంత అవుతుంది 1/10, 6 - x1 - x2. x1 వచ్చినప్పటికి 1/10, 6 - x2 - x3. అలాగే x2 వచ్చినప్పటికి 1/10, 6 - x3 - x1. అలాగే x3 వచ్చినప్పటికి 1/10, 6 - x1 - x2. ఇప్పుడు వీటికి ఇటరేషన్ 1 చూడండి. ఇటరేషన్ 1 వచ్చేటప్పటికి ఏమవుతుంది x1కి ఫస్ట్ ఇటరేషన్ = 1/10, 6 - x2 వచ్చేది 0, x3 వచ్చేది 0. అప్పుడు ఎంత అవుతుంది 6/10 = 0.6. నెక్స్ట్ వచ్చేటప్పటికి x2కి ఫస్ట్ ఇటరేషన్ = 1/10, 6 - x3 = 0. x1కి ముందు స్టెప్ వచ్చిన ఆన్సర్ 0.6, అంటే 6 - 0.6 అంటే ఎంత అవుతుంది 5.4/10, దాట్ = 0.54. అలాగే x2కి వచ్చే థర్డ్ ఇటరేషన్ ఈక్వల్ టు 1/10, 6 - x1కి వచ్చేది 0.6, x2కి వచ్చేది 0.54. ఇప్పుడు ఇందులో మనకి మొత్తం సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సర్ ఏంటంటే 0.486. ఇది x1 x2 x3 కన్వర్ట్ చేసుకోండి. చేస్తున్నది x1కి ఫస్ట్ ఇటరేషన్, అలాగే x2కి ఫస్ట్ ఇటరేషన్, x3కి ఫస్ట్ ఇటరేషన్ చేయండి. ఫస్ట్ స్టార్టింగ్ ఈ రెండు 0 తీసుకుంటారు, తర్వాత ముందు స్టెప్లో వచ్చిన ఆన్సర్ x3 + 0.
నెక్స్ట్ x1 x2 కోసం ఆన్సర్ లైన్ చేస్తే మనకి 0.6 0.54 0.486 ఈ మూడు వస్తాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇటరేషన్ 2 చూద్దాం. ఇటరేషన్ 2 ఏమవుతుంది, x1 కి సెకండ్ ఇటరేషన్ ఈక్వల్ టు 1/10 6 మైనస్ x2 కి ముందు స్టెప్ లో వచ్చిన ఆన్సర్ ఏమంటే చూడండి 0.54, అలాగే x3 కి వచ్చిన ఆన్సర్ 0.486. దీన్ని సింప్లిఫై చేయండి, సింప్లిఫై చేస్తే మనకి 0.499 వస్తుంది. అలాగే నెక్స్ట్ x1 అయిపోయిన తర్వాత x2 కి సెకండ్ ఇటరేషన్ చేయండి. x2 కి సెకండ్ ఇటరేషన్ ఏమవుతుందంటే 1/10 6 మైనస్ x3 కి ఏమి లేదు కదా ముందు స్టెప్ లో వచ్చిన ఆన్సర్ అయ్యింది 0.486. x1 వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఈ స్టెప్ లో వచ్చిన ఆన్సర్ ఉంది 0.499. దీన్ని సింప్లిఫై చేయండి, చేస్తే 0.500. నెక్స్ట్ x2 అయిపోయింది కదా, x3 కి సెకండ్ ఇటరేషన్ చేయండి, చేస్తే 1/10 6 మైనస్ x1 కి ముందు స్టెప్ లో వచ్చిన ఆన్సర్ 0.499 మైనస్ 0.500. అప్పుడు వీటిని సింప్లిఫై చేస్తే x3 కి వచ్చిన ఆన్సర్ ఎంత ఉంది, 0.500. అప్పుడు ఇక్కడ వచ్చిన ఆన్సర్ 0.499 0.500 0.500. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే 0.6 అంటే 0.4 ఉంది, 0.54 0.5 0.48 0.5, కాబట్టి రెండు ఎక్కువగా లేవు. అందుకని ఇంకొక ఇటరేషన్ చేద్దాం, ఇటరేషన్ 3. ఇటరేషన్ 3కి వచ్చేటప్పటికి ఏమవుతుంది మనకి, ఎక్స్ వన్కి థర్డ్ ఇటరేషన్ ఈక్వల్ టు 1/10 6 మైనస్ ఎక్స్2కి వచ్చేది 0.500 మైనస్ ఎక్స్3కి వచ్చేది 0.500. అప్పుడు దీన్ని ఏం చేస్తారంటే 0.497, అది ఎక్స్1కి థర్డ్ ఇటరేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్2కి థర్డ్ ఇటరేషన్ చూస్తే ఏమవుతుంది, 1/10 6 మైనస్ ఎక్స్3 కదా, ఎక్స్3కి వచ్చేటప్పటికి ముందు స్టెప్లో ఆన్సర్ వస్తుంది 0.500. నెక్స్ట్ మైనస్ ఎక్స్ వన్ స్టెప్ లో వచ్చిన ఆన్సర్ 0.497. ఇది సింప్లిఫై చేస్తే 0.500. అలాగే నెక్స్ట్ ఎక్స్ టూ థర్డ్ ఇటరేషన్ అయిపోయింది కదా, ఈసారి ఎక్స్ త్రీకి థర్డ్ ఇటరేషన్ చేయండి. ఎక్స్ త్రీకి థర్డ్ ఇటరేషన్ చేస్తే 1/10 6 మైనస్ ఎక్స్ వన్ ఇక్కడ వచ్చిన ఆన్సర్ 0.497, అలాగే ఎక్స్ త్రీకి వచ్చింది 0.500. దీన్ని సింప్లిఫై చేస్తే 0.500. కాబట్టి ఇక్కడ 0.499 ఇక్కడ 0.49 0.500 0.500 0.500 0.500 వచ్చింది కదా. కాబట్టి ఇంకా హెన్స్ అప్రాక్సిమేట్ సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ సిస్టమ్ ఈస్ ఎక్స్ వన్ ఈక్వల్ టు 0.5 ఎక్స్ టూ ఈక్వల్ టు 0.5 ఎక్స్ త్రీ ఈక్వల్ టు 0.5. ఇది మనకి గాస్ సీడెల్ మెథడ్. అక్కడ గాస్ జాకోబీస్ అడిగాడా గాస్ సీడెల్ అడిగాడా చూసుకోండి, ఒక్కొక్కసారి రెండు మెథడ్స్ కల్పిస్తారు. ఇక్కడ మనకి గాస్ జాకోబీ మెథడ్ అంటే ఏం చేస్తారంటే, ముందు ఇచ్చిన సిస్టమ్ డయాగోనల్ డామినెంట్ అంటే అదో చూడండి, అంటే ఆర్డర్లో ఉండాలి కదా. చూడండి ఇక్కడ డయాగోనల్గా పెరుగుతున్న వాల్యూస్, ఇక్కడ ఫస్ట్ కాబట్టి ఫస్ట్ వాల్యూ ఎక్కువ ఉంది, ఇక్కడ సెకండ్ కాబట్టి సెకండ్ వాల్యూ ఎక్కువ ఉంది, ఇక్కడ థర్డ్ కాబట్టి థర్డ్ వాల్యూ ఎక్కువ ఉంది, అలా ఆర్డర్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. అలా ఉంటే దాన్ని డయాగోనల్ డామినెంట్ సిస్టమ్ అంటాం. కాబట్టి ఇచ్చిన మాక్సిమం డయాగోనల్ డామినెంట్ అవుతాయి. ఒకవేళ అక్కడ కాకపోతే ఏంటంటే ఆర్డర్ చేంజ్ ఉంటాయి అంతే ఈక్వేషన్స్, ఆ ఈక్వేషన్ ఒక ఆర్డర్లో రాసుకోండి. ఇలా ఇక్కడ మార్చండి, మార్చిన తర్వాత అప్పుడు ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీలో కన్వర్ట్ చేస్తారు. చేసిన తర్వాత మనకి జాకోబీస్ మెథడ్ అంటే ఫస్ట్ స్టెప్లో అన్ని చోట్ల జీరోలు తీసుకుంటాం, నెక్స్ట్ స్టెప్లో ముందు వచ్చిన ఆన్సర్లు వేస్తారు, తర్వాత స్టెప్లో మళ్ళీ ముందు వచ్చిన ఆన్సర్లు, తర్వాత స్టెప్లో మళ్ళీ ముందు వచ్చిన ఆన్సర్లు, అలా కంటిన్యూ చేసుకుంటూ వస్తారు, సేమ్ వాల్యూస్ రిపీట్ అయ్యే వరకు చేస్తారు. ఇక్కడ ఈ మోడల్ వచ్చేటప్పటికి ఏంటంటే ఫస్ట్ స్టెప్లో మాత్రమే అంటే ఇటరేషన్ వల్ల అంతా చేయం, ఇటరేషన్ వల్ల ఫస్ట్ స్టెప్ మాత్రమే జీరో తీసుకుని వేస్తారు. నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, ముందు స్టెప్లో వచ్చిన ఆన్సర్ని వాడతాం, ఆ తర్వాత స్టెప్ వచ్చేటప్పటికి మళ్ళీ ముందు స్టెప్లో వచ్చిన ఆన్సర్, అలా మనకి ముందు స్టెప్లో వచ్చిన ఆన్సర్ని యూజ్ చేసుకుంటూ వచ్చేస్తాం. అది దానికి దీనికి తేడా, గాస్ సీడెల్కి గాస్ జాకోబీస్కి రెండు మోడల్స్ కూడా సేమ్ రిపిటేషన్ వచ్చే వరకు, వరుస ఇటరేషన్ రెండు కూడా ఒకేలా వచ్చే వరకు కంటిన్యూ చేస్తారు. ఇవి మనకి గాస్ సీడెల్ గాస్ జాకోబీస్ రెండు మోడల్స్ కలిపి ఏం చేసే సమ్స్ ఉన్నాయి, ఇది నోట్ చేయండి, దీని తర్వాత చూద్దాం.
ఇప్పుడు ఎవరైనా వాళ్ళు సమ్స్ ఉన్నాయి కొన్ని, మీరు హోంవర్క్ చేయండి. గాస్ సీరియల్, గాస్ సీరియల్ వచ్చి ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఏమన్నా, టెన్ ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 9, అలాగే టూ ఎక్స్ ప్లస్ 20y మైనస్ 2z ఈక్వల్ టు మైనస్ 44, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మైనస్ 2x ప్లస్ 3y ప్లస్ 10z ఈక్వల్ టు 22. దీనికి వచ్చే ఆన్సర్ ఎంతంటే 1 మైనస్ 2 3. ఈ సిస్టమ్కి వచ్చే ఆన్సర్ 1 మైనస్ 2 3. నెక్స్ట్ సెకండ్ సమ్ వచ్చి 25x ప్లస్ 2y ప్లస్ 2z ఈక్వల్ టు 69, అలాగే 2x ప్లస్ 10y ప్లస్ జెడ్ ఈక్వల్ టు 63, అలాగే నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 43. ఇది మనకి వచ్చే ఆన్సర్ 0.9953, 2.116, 39.893. ఇది ఈ సిస్టమ్కి ఆన్సర్. ఇక్కడ ఫస్ట్ మనకి ఇచ్చిన రెండు సిస్టమ్స్ కూడా డైవర్జెంట్ డామినెంట్ కూడా లేదు, ఒకసారి వెరిఫై చేసుకోం. 10x ప్లస్ 2y ప్లస్ జెడ్ ఈక్వల్ టు 9 కదా, 10 మాక్సిమం నెంబరే. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ 20 మాక్సిమం నెంబర్, ఆ తర్వాత వచ్చేటప్పటికి 10 మాక్సిమం నెంబర్, కాబట్టి డయాగోనల్గానే ఇంక్రీజ్ అవుతున్నాయి. అందుకని ఇచ్చిన సిస్టమ్ డయాగోనల్ డామినెంట్ సిస్టమే. కాబట్టి దీన్ని ఎక్స్లోకి వైలోకి జెడ్లోకి కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేసిన తర్వాత గాస్ సీరియల్ కదా, గాస్ సీరియల్ కాబట్టి స్టార్టింగ్ స్టెప్లో 0 తీసుకుని ఆ తర్వాత ముందు స్టెప్లో వచ్చిన ఆన్సర్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే చేసేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ దీని ఎక్స్లోకి వైలోకి జెడ్లోకి కన్వర్ట్ చేయండి. ఇది కూడా డయాగోనల్ డామినెంట్ 25, 10, 1 కదా, ఆల్లోనే ఇంక్రీజ్ అయ్యింది. కాబట్టి ఇది కూడా డయాగోనల్ డామినెంట్ సిస్టమే. దీన్ని కూడా ఎక్స్ వై జెడ్లో కన్వర్ట్ చేసుకోండి. కన్వర్ట్ చేసుకున్నారు ముందు స్టెప్లో 0 తీసుకోండి. నెక్స్ట్ స్టెప్లో మామూలుగా ముందు స్టెప్లో వచ్చిన ఆన్సర్ తీసుకుని చేయండి. చేస్తే దీనికి ఆన్సర్ ఇది, ఇది ఎక్స్ వాల్యూ 0.953, వై వాల్యూ 2.116, జెడ్ వాల్యూ 39.893. దీనికి వచ్చినప్పుడు ఎక్స్ 1, వై మైనస్ 2, జెడ్ 3. ఈ వాల్యూస్ మనకి ఆన్సర్లు కింద వస్తాయి. ఈ ట్రెషన్స్ ఎన్ని వస్తాయి ఏంటి అనేది మీరు చెక్ చేసుకోండి. ఇది మామూలు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కదా, మీకు ఏదైనా 4-5 ఇటరేషన్స్ నుంచి రావాలి, ఒకసారి ఈ కొంచెం జాగ్రత్తగా వెరిఫై చేయండి. అదే మోడల్లో ఇంకో సమ్ ఉంది, నోట్ చేసుకోండి. 20x ప్లస్ 2y ప్లస్ 6z ఈక్వల్ టు 28, అలాగే నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 20y ప్లస్ 9z ఈక్వల్ టు మైనస్ 23, నెక్స్ట్ 2x మైనస్ 7y మైనస్ 20z ఈక్వల్ టు మైనస్ 57. దీనికి ఆన్సర్ వచ్చి 0.5149 మైనస్ 2.9451, 3.9323. ఇది కూడా మనకి డయాగోనల్ డామినెంట్గానే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 20, వై కోఎఫిషియంట్ 20, జెడ్ కోఎఫిషియంట్ 20. కాబట్టి కోఎఫిషియంట్స్ మనకి మాక్సిమం కోఎఫిషియంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. కాబట్టి డయాగోనల్లో ఇచ్చిన సిస్టమ్ డయాగోనల్ డామినెంట్ అవుతుంది. ఎప్పుడైతే డయాగోనల్ డామినెంట్ అవుతుందో మనకి ఆర్డర్లో చేంజ్ చేసుకుని ఫస్ట్ మూడు వాల్యూస్ అదే ఫస్ట్ ఈక్వేషన్ 0 సబ్స్టిట్యూట్ చేస్తారు. తర్వాత ప్రాసెస్ కంటిన్యూ చేయండి. ఇక్కడికి మనకి గాస్ సీరియల్, గాస్ జాకోబీస్, ఎల్యూ డికంపోజిషన్ మెథడ్, మ్యాట్రిక్స్ కన్వర్షన్ మెథడ్, గాస్ జోర్డాన్ మెథడ్ అవి ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ కొంచెం కష్టంగా ఉంటాయి మీకు. థర్డ్ యూనిట్ కొద్దిగా ఇబ్బంది ఏమి, ఎందుకంటే సింప్సన్ ట్రిపుల్ రూల్, జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములా అవే కాబట్టి అవి కొద్దిగా జాగ్రత్తగా చేస్తే ఈజీగానే వస్తాయి. ఫస్ట్ ఇది వచ్చి కర్వ్ ఫిట్టింగ్, కర్వ్ ఫిట్టింగ్ కూడా మీకు స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేయడం, అలాగే ఎక్స్పోనెన్షియల్ కర్వ్ ఫైండ్ అవుట్ చేయడం ఉంటాయి. అంటే పారాబోలా కానీ లేకపోతే ఏంటి పవర్ ఎక్స్ అంటే పవర్ కర్వ్స్ ఫైండ్ అవుట్ చేయడం ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి డెల్టా ప్రాబ్లమ్స్ అవి అవి కూడా పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చి కర్వ్ ఫిట్టింగ్, నెక్స్ట్ వచ్చి డెరివేటివ్స్, ఆ తర్వాత వచ్చి మనకి ఇది న్యూమరికల్ ఇంటిగ్రేషన్ చేస్తాం కదా, న్యూమరికల్ ఇంటిగ్రేషన్ ఒకటి, అలాగే డెరివేటివ్స్ ఒకటి చెప్పుకున్నాం. కర్వ్ ఫిట్టింగ్, డెరివేటివ్స్, న్యూమరికల్ ఇంటిగ్రేషన్ చెప్పాము. చెప్పిన తర్వాత మనకి ఫోర్త్ది ఇది సైమల్టేనియస్ ఈక్వేషన్స్.
సైమల్టేనియస్ ఈక్వేషన్స్ అనేటప్పటికి మనకి ఈ మోడల్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకుందాం. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, గాస్ జార్డాన్ మెథడ్, గాస్ జాకబీస్, గాస్ సీరియల్, ఈ మోడల్స్ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఇవి డెరివేషన్స్ ఇటరేషన్స్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇటరేషన్స్ పర్ఫెక్ట్గా రావాలి. అది మీకు ప్రాక్టీస్ ఉంటే ఆన్సర్లు పర్ఫెక్ట్గా వస్తాయి. ప్రాక్టీస్ చేయలేదనుకోండి ఆన్సర్లు మీకు సెపరేట్ అక్కడ వేరే వేరే ఆన్సర్లు వచ్చేస్తుంటాయి. కాబట్టి ఇటరేషన్స్ మీకు కంటిన్యూషన్ అలా వస్తూనే ఉంటుంది తప్ప టెర్మినేట్ అవ్వదు. అందుకని మీరు క్యాలిక్యులేటర్ తీసుకుని కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ కూడా మళ్ళీ మనం రివిజన్ చేసుకునే టైప్ ఏం కాదు, అన్నీ ప్రాబ్లమేటిక్ కాబట్టి మీకు మీరు చేయాలి. చేస్తే తప్ప అలవాటు అవ్వవు. నేను రివిజన్ చేసినా చేయకపోయినా ఒకటే ఇవి, ఎందుకంటే క్యాలిక్యులేషన్సే కదా. క్యాలిక్యులేషన్స్ కాబట్టి మీరు చేస్తేనే మీకు అలవాటు అవుతాయి. అందుకని కంపల్సరీ క్యాలిక్యులేషన్స్ ఎప్పటికప్పుడు ఇచ్చిన సమయాలన్నీ కూడా జాగ్రత్తగా చేసుకుంటూ ఉన్నాను.